ఇప్పుడు మనల్ని ఒకళ్ళు వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్చిండ్రు సరే అని పోయినాం చేయి కడుకొని కూర్చున్నాం మంచిగా ఇస్తారా కేసి ఇంత పాషం అన్నం వడ్డీ అవేం ఏ నక్కద్దు నగదు నేను మా ఇంట్లో వండితేనే పాశం తింటా అని అంటాం అయ్యో అట్లనా అని ఇంత అన్నం తెచ్చి పెట్టబోతురు అంతేనే అబ్బా నేను అంతగానే తినలేను కొంచెం పెట్టండి చాలు కొంచెం అట్లని కూర ఏంగానే అరే ఈ కూర మా ఇంట్లో వండుతారు కదా మస్తు ఉంటుంది గా హోటల్లో తెచ్చిన ఇంకా సూపర్ ఉంటుంది అని మాట్లాడితే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది సేంగ్ గిట్లని చేసిండు ఒక పెద్ద మనిషి కూడా సారు తెలుసు కదా యడ్యూరప్ప కర్ణాటకలా పెద్ద పువ్వు దళితులు ఇంట్లో పువ్వు తినే కార్యం ఓటి పెట్టుకున్నారు కదా సారు ఒక పోయి చెయ్యి గడిగిండు సార్ వచ్చిండని మెత్తటి కుర్చీలేసి అరిటాకులు వరిచిండ్రు ఇంటోళ్ళు మొదలు రెండు ఇడ్లీలు పెట్టించుకొని చట్నీ వేపించుకుండు అటు ఇంకా పువ్వు పెట్టబోతే వద్దు వద్దు అని ఎట్లా చెప్తున్నాడు చూడుండ్రి ఇక ఈ ఇడ్లీలు ఒక వడ తిని చెయ్యి గడుకుండు దళితులు ఇంట్లో భోజనం చేసిన యడ్యూరప్ప అని గొప్పగా ప్రచారం చేసుకున్నారు పార్టోలు కానీ అస్సలు ముచ్చట ఆలస్యంగా తెలిసింది ఈ ఇడ్లీలు వడలు బయట ఓటల్కి వెళ్ళి తెప్పించుకున్నాడు ఇంట్లో ముట్టనే లేదు ముట్టనేలేదు వారేవా నువ్వు సారు అందరికి ఆదర్శం దళితులు ఇంట్లో వండింది తింటే కదా సారు పబ్లిసిటీ కోసం దళితులు ఇల్లే దొరికినాది ఇంత రిస్కు కూడా ఎందుకు సారు మీ ఇంటికి ఓ ఇద్దరు దళితుల్ని వెలుసుకొని రోజులెక్కన దిని దళితులతోని భోజనం అని పాయే